హమాస్ సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని బంధించడానికి, వాళ్ళ దగ్గర ఉన్న సాధారణ ప్రజల్ని, బందీలని విడిపించడానికి గాను ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ప్రయత్నం వాళ్ళ సొరంగాలలో పెద్ద ఎత్తున సముద్రపు నీళ్ళని పంపించడం. గతంలో ఈజిప్ట్ అట్లాగే చేసి సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు అట్లాంటిదే. ఆల్రెడీ గత 3-4 రోజులుగా సొరంగాల్లోకి నీళ్లు పంపిస్తున్నారు, కొంతమంది లొంగిపోయారు. అయితే ఆ లొంగిపోయిన వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు పాలస్తీనా పౌరులు అంటూ కథలు చెప్పుకొస్తున్నటువంటి హమాస్ కొత్త కాన్సెప్ట్ ఒకటి తెర మీదకి తీసుకొచ్చింది. మాకు ఇజ్రాయెల్ ఎత్తుగడలు తెలుసు, అమెరికా యూరప్ దేశాల ఎత్తుగడలు తెలుసు, అందుకోసమనే ఈ సొరంగాల్లో ఏవైతే వీళ్ళు నీళ్లు పోస్తారు ముందుగానే తెలుసు, దాంట్లో పక్కా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ఒకవేళ నీళ్ళు వస్తే ఆ నీళ్లు బయటికి పోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి, కాబట్టి అక్కడ మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది. సంచలనాత్మకమైన ప్రకటన. ఎంతవరకు వాస్తవం ఇజ్రాయెల్ చెప్పాల్సి ఉంది?